కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద పంపు సెట్టు డ్రైరన్ను భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు విజయవంతంగా పరీక్షించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ 8వ ప్యాకేజీ డ్రైరన్ పరిశీలించారు. 139 మెగావాట్ల విద్యుత్ వినియోగించే పంపు సెట్టు సాగునీటి రంగంలో ప్రపంచవ్యాప్తంగా అతి పెద్దదని మంత్రి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలోని 86 పంపు సెట్లలో అతిపెద్ద పంపు సెట్ను విజయవంతంగా పరీక్షించామని వెల్లడించారు. ప్రణాళిక మేరకు సకాలంలో పనులు పూర్తి చేసిన ఇంజనీరింగ్ అధికారులను మంత్రి అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మొట్టమొదటి మోటార్ను విజయవంతంగా ఈరోజు డ్రైవర్ చేయడం జరిగింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 19 పంపింగ్ స్టేషన్లు, 86 పంపులు మోటార్లు మనం వినియోగించడం జరుగుతూ ఉంది. అందులో అన్నిటికంటే పెద్ద పంపింగ్ మోటార్ అంటే 139 మెగావాట్ల పంపు మోటార్ను ఈరోజు విజయవంతంగా డ్రైవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇంజనీర్లందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ 139 మెగావాట్ల పంపు ప్రపంచంలోనే పెద్ద పంపు అంటే ఇప్పటివరకు సాగునీటి పారుదల రంగంలో ఇంత పెద్ద పంపు మోటారు ఎప్పుడు కూడా వినియోగించలేదు. సాగునీటి పారుదల రంగంలో ఈ యొక్క పంపు మోటార్ను విజయవంతంగా ఈరోజు మన ఇంజనీర్లు డ్రైవర్ నిర్వహించడం జరిగింది. అంటే ఈ పంపులు మోటార్లు నడపడానికి మనకు 3 అంచెల విధానం ఉంది. ఒకటి మాన్యువల్గా నడపగలుగుతాం, రెండవది మధ్యంతరంగా సెమీ టెక్నికల్గా నడపగలుగుతాం, మూడవది ఫుల్లీ ఆటోమైజ్డ్గా నడపగలుగుతాం. ఈరోజు ఫుల్లీ ఆటోమైజ్డ్ విధానంలో సిగ్నల్ ఇస్తే 2 నిమిషాల్లో అది టోటల్ 214 ఆర్పిఎం వరకు కూడా పంపు మోటారు నడవడం జరుగుతుంది. సో ఇది చక్కగా విజయవంతమైంది. సో ఇది మన స్వదేశీ పరిజ్ఞానం. ఇంకా ముఖ్యంగా పంపు మోటార్ సరఫరా చేసింది కూడా మన దేశానికి చెందిన బిహెచ్ఎల్ వాళ్ళే ఉండడం నిజంగా మనకు చాలా గర్వకారణం.